గంగాతరంగ రమణీయ జటాకలాపం అని విశ్వనాథాష్టకంలో కాశీ విశ్వనాథుణ్ణి కీర్తిస్తాం గంగను తన జటాజూటంలో ధరించిన గంగాధరుడు ఆ గంగతోనే ఆవిర్భవించిన ఆలయం విశాఖపట్నం జిల్లా చోడవరంలో జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది చోళరాజు గౌరీశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రోజులవి పరమ శివభక్తుడైన అతడికి ఒకనాడు శివుడు కలలో కనిపించి నీ కోటకు తూర్పున గంగాదేవితో సహా బెలిసి ఉన్నాను అని చెప్పాడట మన్నాడు ఆ ప్రదేశానికి వెళ్లి తవ్వి చూడగా చుట్టూ గంగతో నాలుగు అడుగుల ఎత్తైన శివలింగం కనిపించేదట అదే రోజు ఓ రైతు తన పొలం దున్నుతూ ఉండగా నంది ద్వారపాలకుల విగ్రహాలు బయటపడ్డాయట రాజుకు రైతు ఈ విషయాన్ని చెప్పగానే రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి పోనుకుంటాడట గంగతో కలిసి ఉండడం వల్ల ఆ దేవాలయానికి గంగా గౌరీశ్వర ఆలయమని నామకరణం చేశారు ఆ తర్వాత నుంచి ఈ ప్రాంతం పాడి పంటలతో బర్దిలిందట కొన్నాళ్ల తర్వాత ఈ ప్రాంతంపై తురుష్కులు దండయాత్ర చేశారు రాజు వాళ్లతో పోరాడి గెలిచారు కానీ తురుష్కులు శివాలయాన్ని ధ్వంసం చేశారు దాంతో శివలింగం ధ్వంసం అయిపోయింది ఆలయంతో పాటు శివలింగాన్ని కూడా పునరుద్ధరించాలని అనుకున్నాడు రాజు అప్పుడు ఈశ్వరుడు కలలో కనిపించి లింగం ఇప్పుడున్న స్థితిలోనే పూజాధికారులు నిర్వహించు అని ఆదేశించాడట దాంతో నాటి నుంచి నేటి వరకు శిథిల లింగానికే పూజలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఆలయాన్ని ఎన్నిసార్లు పునరుద్ధరించినా శివాజ్ఞ ప్రకారం లింగాన్ని మాత్రం పునః ప్రతిష్ఠ చేయలేదు దేశంలో మరెక్కడ లేని విధంగా గంగతో సహా స్వయంభూగా శివలింగం ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత మండు వేసవిలో సైతం ఈ ఆలయ కోనేటిలో నిండుగా నీరుంటుంది అప్పట్లో ప్రజలు ఈ కోనేటిని తాగునీటి కోసం ఉపయోగించేవారు ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి నాడు అన్నదానం చేస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే మరో స్వయంభూ శివాలయం ఉంది అదే సోమలింగేశ్వర ఆలయం ఇక్కడి కొండపై పచ్చని చెట్ల మధ్య వెలిసిన శివలింగం ఉన్న చోటనే తనంతట తాను తిరుగుతూ ఉండేదట అందుకే ఈ ప్రదేశాన్ని లింగాల తిరుగుడు అని పిలుస్తారు ఇప్పుడు మాత్రం శివలింగం తిరగడం లేదు ఈ ఆలయానికి ప్రకృతి రమణీయత మరో అలంకారంగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలోనూ శివరాత్రి వంటి పర్వదినాల్లోనూ సోమవారాల్లోనూ ఈ లింగాలను దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు